కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు 2000 కాదు 2 రూపాయలు తీసుకున్నట్టుంటే ఈరోజు రిజైన్ చేసి పార్టీస్ బంద్ చేస్తా. ఎక్కడైనా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరనే ఉన్నా నేను, ఆర్డీఏ యాక్ట్లో తీసుకోమను, 2 రూపాయల చెక్ నాకు కూడా ఇచ్చినట్టుంటే. 7000 కోట్లు ఏదైతే ఇచ్చేది ఉండను డిసెంబర్ 1కో ఎప్పుడో రైతు బంధ పైసలు ఎటువంటి కుల్ల ఒఫీషియల్గా రిలీజ్ అవ్వండి. ఇటువంటి డైలాగులు, పొలిటికల్ డైలాగులు మీకంటే ఎక్కువ నేను విన్నా. కాకపోతే ఒఫీషియల్గా ఎక్కడ పోయినా చూపించేయండి, నేను కిరాయి ఇంట్లో ఉంటాను, నేను అవుట్ హౌస్లో ఉంటాను, నేను రైల్వే స్టేషన్లు ఉంటాను, అవన్నీ ఎందుకండి? మన ఎమ్మెల్యే ఓడిపోతే హాఫ్ బ్లాంక్ అయిపోయింది, మైండ్ మండల్ అయిపోయింది. ఎట్లా ఎంపీ ఓడిపోతుందని తెలిసిపోయింది, అక్కడ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. దాంతో ఏదో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నా, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నా మాజీలు అయిపోతున్నా భయంతో కొంచెం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ఫ్రస్ట్రేషన్లే ఉండే రీసెంట్ దాకా, తొందరగా ఫ్రస్ట్రేషన్లోకి పోతారు కూడా వీళ్ళంతా. భారతీయ జనతా పార్టీకి 370 పోతాయి. నీకు మీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, ఒకప్పుడు అడ్డా కాంగ్రెస్ పార్టీ అడ్డా, మీ కాంగ్రెస్ కింద వచ్చినాయి, మాకు అన్ని వచ్చినాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. మేము పార్టీలు పెంచుకుంటాం, మాకు పదవులు అవసరం లేదు. ఎమ్మెల్యే ఓడిపోం కానీ ఎంపీకి నిలబడాలి, అంటే 4 గుండాలకి వెళ్ళి కొడితే భువనగిరికి వెళ్ళి నిలబడాలి. నేను చెప్తున్నా, రేపు పార్లమెంట్ కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి లాగు కూస్తాడు, వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగు కూస్తాడు. వీళ్ళ కృత నిశ్చయం కథమవుతుంది, మళ్ళీ చేసేది మేమే. వచ్చి తీసుకుంటాది నేషనల్ పార్టీ. మా లీడర్ ఖర్గే గారు, సోనియా గాంధీ, ఎమ్మెల్యేస్ అందరు కలిసి రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాం, ఆయన మాకు సీఎం.